ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రసీమ నుండి మనసుకు హత్తుకునే సినిమాలు అనేకం వస్తున్నాయి పాన్ ఇండియా స్థాయిలో ఒకే రోజు విడుదలవుతున్న స్టార్స్ సినిమాలు అంతగా విజయాలను నమోదు చేసుకోవడం లేదు కానీ చిన్న సినిమాలు విడతలవారీగా వివిధ భాషల్లో వస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి ఆకోవకు చెందిందే మంజుమల్ బాయ్స్ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి రెండున విడుదలై మలయాళ చిత్రసీమలో రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది ఈ మూవీని ఏప్రిల్ ఆరున మైత్రి మేకర్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది రెండు వేల ఆరులో కొడైకెనాల్లోని గుణకేవ్ కు కొంతమంది మిత్రులు వెకేషన్ ట్రిప్కు వెళ్లారు అందులో ఒకరు పొరపాటున లోయలో పడిపోయారు అతన్ని బయటకు తీసుకురావడానికి మిగిలిన స్నేహితులు తీవ్రమైన ప్రయత్నం చేసి చివరకు విజయం సాధించారు ఈ నిజ సంఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం కథ రాసుకుని మంజుమ్మల్ బాయ్స్ పేరుతో తెరకెక్కించాడు దాదాపు మూడు పాటు సాగిన ఈ ప్రయత్నం ఇవాళ మలయాళ చిత్రసీమను తలెత్తుకునేలా చేసింది ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది భారతీయ సినిమా అంటే ఇది కదా అని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు మంజుమ్మల్ బాయ్స్ గురించి చెప్పుకోవాలంటే సింపుల్ స్టోరీ కొచ్చి సమీపంలో ఉండే ఓ పది పన్నెండు మంది స్నేహితుల కథ ఇది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగే వీళ్లు వివిధ వృత్తులు చేసుకుంటూ బతుకుతుంటారు ఊరిలో ఏ పెళ్లి జరిగినా ఏ వేడుక జరిగినా వీళ్లు చేసే హడావిడి మామూలుగా ఉండదు అలానే వైరివర్గంతో గొడవలు గట్టిగా ఉంటాయి టగ్ ఆఫ్ వార్లోనూ వీళ్లు మునగాళ్లు ఇందులో ఓ పది మంది గోవా ట్రిప్కు ప్లాన్ చేస్తారు చివరి నిమిషంలో అది కొడైకెనాల్ కు మారిపోతుంది తల్లిని వదిలి టూర్కు వెళ్లడం లేని సుభాష్ మిత్రుడు కుట్టన్ బలవంతం మీద చివరి నిమిషంలో బయలుదేరుతాడు ఆడింది ఆట పాడింది పాటగా వీరంతా కొచ్చి నుండి కొడైకెలాల్కు వెహికల్లో చేరుతారు టూర్ కంప్లీట్ చేసుకుని తిరుగు అవుతుంటే కమల్ హాసన్ నటించిన గుణా సినిమాలోని కేవును మిస్సయ్యామని గుర్తొస్తుంది అది కూడా చూసేస్తే ఓ పనైపోతుందని అటుగా వెళ్తారు నిజానికి గుణాకేవ్స్ ను అక్కడందరూ డెవిల్స్ కిచెన్ అని పిలుస్తుంటారు ఆ లోయ చాలా ప్రమాదకరమైంది అది నిషేధిత స్థలం అయినా ఈ కుర్రకారు అక్కడి గార్డు కళ్ళు కప్పి డెవిల్స్ కిచెన్ వైపు వెళ్తారు కాసేపు ఎంజాయ్ చేసి నుండి బయలుదేరుతుంటే సుభాష్ పొరపాటున లోయలో పడిపోతాడు ఆ హఠాత్ పరిణామానికి వీరంతా షాక్ గురవుతారు ఆ లోయిలో పడిపోయిన ఎవ్వరూ బతికి బట్టకట్టిన లేవని స్థానికులు చెబుతారు కాని లోయలో పడిపోయిన స్నేహితుణ్ణి అలా వదిలి వెళ్లలేక వీరంతా కలిసి అతన్ని ఎలా కాపాడుకున్నారన్నదే కథ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ డాక్యుమెంటరీ తీరుగా సాగుతుంటాయి కాని దర్శకుడు చిదంబరం అలాంటి భావన కలగకుండా ప్రేక్షకులను రెండు గంటల పదిహేను నిమిషాలసేపు ఎంగేజ్ చేశాడు ప్రథమార్థంలో కథ సాదాసీదాగా సాగిన మిత్రబృందం ఎప్పుడైతే గుణాకేవ్ చేరుతుందో అక్కడ్నుండి కథ వేగాన్ని అందుకుంది అక్కడి నుంచి చివరి నిమిషం వరకు సీ టెడ్జ్ థ్రిల్లర్ను తలపిస్తుంది ఇలాంటి పర్యాటక ప్రదేశాల్లో పోలీసులు చూపించే అలసత్వం నిర్లక్ష్య ధోరణి దర్శకుడు సహజంగానే తెరకెక్కించాడు ఊరు కాని ఊరులో మిత్రుడు ప్రమాదానికి గురైతే ఆ మిత్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపాడు సినిమా క్లైమాక్స్ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చుతూ ద్వితీయార్థంలో దర్శకుడు ఫ్లాష్ బ్యాక్లో వారి బాల్యమునాటి విశేషాలను చూపడం బాగుంది అలానే టగ్ ఆఫ్ వార్లో వారి ప్రావీణ్యాన్ని సినిమా ప్రారంభంలో చూపడం ఆ కౌశలాన్ని క్లైమాక్స్లో మిత్రబృందం ఉపయోగించడంతో థియేటర్లో క్లాప్స్ పడతాయి ప్రేక్షకుణ్ణి కేవ్స్ దగ్గరకు తీసుకెళ్లిపోయి వాటి మధ్యలో పెట్టిన భావనను సినిమాటోగ్రాఫర్ ఫైజ్ ఖలీజ్ చేశాడు అలానే సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉంది ఇందులోని ప్రతి పాత్రధారి సహజమైన నటనను ప్రదర్శించారు సౌబిన్ షాహిర్ కీలక పాత్ర పోషించడంతో పాటు నిర్మాతల్లో ఒకటిగా వ్యవహరించాడు ఇతర ప్రధాన పాత్రలను గణపతి ఖలీద్ రెహమాన్ శ్రీనాథ్ భాసి అరుణ్ కురియన్ జార్జ్ మరియన్ లాల్ జూనియర్ తదితరులు పోషించారు యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉండే చిన్న కథను తీసుకుని ఎంగేజింగ్ గా తెరకెక్కిస్తే భారీ తారాగణం భారీ సెట్స్ భారీ గ్రాఫిక్స్ లేకపోయినా జనం ఆదరిస్తారని మంజుమ్మల్ బాయ్స్ నిరూపించింది